ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజధాని అమరావతి నుంచి వికేంద్రీకరణ చేయడం మూడు చోట్ల పెట్టడం గురించి హిందుస్థాన్ టైమ్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెలుగుచ్చిన అభిప్రాయాల మీద నేను ఉదయం మాట్లాడాను అప్పటికి ఇంకా ఎక్కువ మంది మాట్లాడలేదు సాయంత్రానికి దాని మీదే వెబ్సైట్స్లో కానీ మీడియాలో కానీ ఫోకస్ అంతా కూడా నడుస్తూ ఉంది ఉదయం చెప్పిన విషయాలు పోను ఒక ముఖ్యమైన అంశం హిందుస్థాన్ టైమ్స్ హెడ్డింగ్ కూడా అదే హైదరాబాద్ ప్రతిగా మరో మహారా నగరాన్ని నిర్మించి దాని నుంచి ఆదాయం పొందాలంటాం పర్వర్టెడ్ థింకింగ్ అని జగన్ అన్నారు హిందుస్థాన్ టైమ్స్ దానికే ఇచ్చింది ఇలా అనడం ఏంటి మహానగరం లేకుండా అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది అన్న పద్ధతిలో చర్చ ఉంది ఒక ప్రముఖ వ్యాఖ్యాతగా ఉన్నటువంటి లోక్సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ్ కూడా ఈ వాదనను బలపరుస్తున్నట్టుగా ఉన్నారు ఇక్కడ సమస్య ఏంటంటే ముందే ఒక స్టాట్యూటరీ వార్నింగ్ ఇవ్వాలి నేను ఉన్న రాజధాని ఏదో ఒకటి పెట్టుకున్నామో ఎంతో కొంత అది అమరావతి భ్రమరావతి అని అన్నప్పటికీ కూడా దాన్ని కొనసాగించాలి మళ్ళీ కొత్త సమస్యలు కొత్త చోట్లకు వెళ్ళటాలు కొత్త భారాలు అనవసరమని భావించేవాడిని అలాగే లేదా చాలా అద్భుతమైన మహానగరంగా దాన్ని కూడా అలాంటి అవకాశం లేదు అయినా సరే ఉన్నతలో వాస్తవికంగా వెళ్ళాలని ఇది నా అభిప్రాయం కర్నూలు హైకోర్టు పెట్టడానికి ఏమీ అభ్యంతరం లేదు అందరూ ఒప్పుకున్నారు ముందు దాన్ని వేగవంతం చేయాలి ఏపీలో ఉన్న ఒకే ఒక పారిశ్రామిక నగరమైన విశాఖపట్నాన్ని మరింత అభివృద్ధి చేసి ఉత్తరాంధ్రను కూడా తీర్చిదిద్దాలి ఇది నా ఉద్దేశం నా ఉద్దేశం పక్కన పెడితే ముఖ్యమంత్రి ఏమన్నారు ప్రతిపక్షాలు ఏమన్నాయి ఈ మీడియాలో ఏం చర్చలు జరుగుతున్నాయి వాటి గురించి మనం చర్చిస్తూ ఉన్నాం ఈ క్రమంలో ఈ మహానగరాల అంశం మనం తీసుకుంటే అసలు మహానగరాలు అభివృద్ధి క్రమంలో ఆవిర్భవిస్తాయా ముందు మహానగరం ఏర్పడే అభివృద్ధి జరుగుతుంది అనేది ఒక పెద్ద ప్రశ్న చరిత్రలో ఏ నగరం కూడా శాశ్వతంగా ఒకటే విధంగా ఉండి ఒకటే పాత్ర నిర్వహించిన పరిస్థితి లేదు ప్రపంచంలో లేదు భారతదేశంలో కూడా లేదు అసలు ఈ సమయంలో తీసుకుంటే భారతదేశంలో కేవలం ఇరవై ఏడు పాయింట్ ఇరవై ఎనిమిది శాతం లోపు జనాభానే పట్టణ ప్రాంతాల్లో నగర ప్రాంతాల్లో జీవిస్తున్నారు ఇందులో మహానగరాలు అనే వాటిలో కొన్ని కోట్ల మంది మాత్రమే ఉంటారు అక్కడ అనేక మంది ఆధారపడి జీవిస్తుంటారు వలసలు వస్తుంటారు అక్కడ పని భారము ఒత్తిడి ఇరుకు మురికి ఇవన్నీ పెరిగిపోతుంటే ఇది ఒక భాగం కానీ అదొక్కటే కాదు కానీ వాటి వల్లే అభివృద్ధి జరుగుతుందనే అభిప్రాయం ఏం లేదు అలాగే అవి రాజధానులే అయి ఉండాలని కూడా లేదు అన్ని రాజధానులు కూడా కాదు రాజధానులు కావడం అనేది ఒక చారిత్రక క్రమంలో జరిగింది తప్ప ఇక్కడ అమరావతి అనేది మహానగరంగా అభివృద్ధి చెందడం అన్నది అది హైదరాబాదు నువ్వు దీటైన తలదన్న ఇలాంటి మాటలు మనం విన్నాము ఆడేళ్ళయి తర్వాత ఎక్కడున్నాం ఆ ప్రభుత్వం ఏం చేసింది ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది మనం చూస్తూ ఉన్నాం కాబట్టి రాజధానులు మహానగరాలు వాటిలో నుంచి ఏదో అద్భుతమైన అవకాశాలు ఇదంతా కూడా ఒక కాల్పనికమైనటువంటి సంభాషణ తప్ప వాస్తవం కాదు వాస్తవం ఏంటంటే ఉపాధి కల్పించాలి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలి ఉద్యోగాలు ఇవ్వాలి పారిశ్రామిక పెట్టుబడులు రావడానికి అవకాశం ఉన్న చోట్ల స్వయం పోషకంగా మన పునాది కాపాడుకుంటూ విదేశీ పెట్టుబడులు సాంకేతిక నైపుణ్యం తీసుకోవాలి అది పద్ధతి తప్ప అదేదో ప్రచారతత్వంగా అంతెందుకండి మనం హైదరాబాదును చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేశాడు అంటుంటాము చంద్రబాబు నాయుడు ఎప్పుడండి ముఖ్యమంత్రి అయ్యారు తొంభై ఐదులో రెండోసారి అయిన తర్వాత అభివృద్ధి ఎక్కువ అంటే తొంభై తొమ్మిది తర్వాత హైదరాబాద్ ఎప్పుడు ఏర్పడిందండి అంటే తెలుగుదేశం వాదన ప్రకారం వెళ్తే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా హైదరాబాదు మరి మహానగరం అవ్వలేదా అభివృద్ధి కాలేదా మరి అభివృద్ధి అయింది అనుకుంటే అయిందని మరి నేనే చేశానని ఎందుకు చెప్తున్నారు ప్రతి వాదనలో కూడా లొసుగులు ఉంటాయి ఐటీ అనేది వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకున్నారు ఇప్పుడు అమరావతికి ఆ విధమైన అడ్వాంటేజ్ ఏముంది అక్కడున్న రైతులు వాళ్ళ సమస్యలు అనుకున్న దాన్ని కొనసాగించటము అది సమస్య తప్పితే అదేదో ఒక అద్భుతం జరిగి ఉండేది మహానగరం అని ఇంకొక మాట కూడా చెప్పాలి డెత్ ఆఫ్ గ్రేట్ సిటీస్ అనే దాని మీద ఎన్ని పుస్తకాలు ఉన్నాయో వెబ్సైట్లోకి మీరు వెళ్ళి చూడండి ఒకసారి అసలు అమెరికా పత్రికలు ప్రత్యేక సంచికలే ప్రచురించాయి అమెరికాలో ఎన్ని నగరాలు కాలగర్భంలో వెనక్కి వెళ్ళిపోయాయో ప్రపంచ దేశాల్లో ఉదాహరణకు ఒకప్పుడు రోము ఇంకొకప్పుడు బాగ్దాద్ ఇంకొకప్పుడు కాన్స్టాంటులు భారతదేశంలోనే రకరకాల నగరాలు ఇప్పుడు ఢిల్లీ ఉంది దేశ రాజధాని ముంబైతో ఆర్థికంగా ఢిల్లీ పోటీ పడగలుగుతుందా చెప్పాలి కదా కాబట్టి ఇక్కడ మహానగరం అనే ఒక కాన్సెప్ట్ను ఏదో ఒక నిజంగా అసలు మహానగరం రావడానికి ఎంతకాలం పడుతుంది అది కూడా ఒక పెద్ద ప్రశ్న లక్ష కోట్లు రావాలి అంటే మీరు ఎన్ని లక్షల కోట్లు పెట్టాలి వాటి మీద అప్పులు వడ్డీలు ఎన్ని కట్టాలి ఈ ప్రశ్నలు కూడా ఉన్నాయి కాబట్టి వాస్తవికంగా ఉన్న ఆంధ్రప్రదేశ్కి తగినట్టు ఒక రాజధాని కట్టుకోవడం అవకాశాలున్న చోట అభివృద్ధి చేయటం అనేది తప్ప ఇప్పుడు ఈ రాజధాని చర్చను అక్కడి నుంచి ఎక్కడికో తీసుపోయి మహానగరాలు లేకుండా పోవడం అనేది మహానష్టం జరిగిపోతుంది నిజంగా ఏదో చంద్రబాబు నాయుడు వల్ల ఇంకొకరు ఉంటే కట్టి ఉండేవాళ్ళు అన్నట్టుగా చెప్పడం అనేది అది నిజం ఎందుకు చేయలేకపోయారు మరి అమరావతిని హైదరాబాదు చేసినట్టుగా అంటే అక్కడ అవకాశాలు భౌగోళిక పరిస్థితులు అన్నీ కూడా కలిసి రావాలి రెండు వేల పద్దెనిమిది వరకు ఏం సమస్య లేదు కదా ఆయనకు అవకాశాలు ఆయన చేతుల్లోనే ఉన్నాయి కదా సింగపూర్ కంటిసార్లు వెళ్ళాలి కదా ఏమైంది కాబట్టి అమరావతి గురించిన చర్చ రాజధాని గురించిన చర్చ వాస్తవాల పరిధిలో జరగాలి తప్ప అది ఇంకా ఇంకా ఇన్ని అనుభవాలు ఇన్ని ఎదురు దెబ్బల తర్వాత కూడా మనం ఇంకా ఊహాజనితమైన చర్చలు చేయడం చాలా పొరపాటు అలాగే మేధావులైన వాళ్ళు కూడా అనుకో దీన్ని ఏకపక్షంగా సమర్థించటం అది ఇంకొకటి ఈ ఈ క్రమంలోనే బీజేపీ అంటే కేంద్రం నుంచి కేంద్రం గురించి జగన్ సామరస్యంగా మాట్లాడడం చాలా బాగుందని కూడా జయప్రకాష్ ఒక కితాబు ఇస్తూ ఉన్నారు అదే సమయంలో అప్పులు అయితే రాష్ట్రాలు చేసుకోమండడం సరికాదని అసలు సామరస్యంగా మాట్లాడడం సమరశీలంగా మాట్లాడడం ఏంటి జిఎస్టీ లోటు రాష్ట్రాలకు తీరుస్తామని చెప్పి ఆ తీర్చకపోవడం అనేది అది నిజంగా తప్పు దాన్ని ఎలా రాష్ట్రాలు సరి చేసుకోవాలనేది లేకుండా ఇంతవరకు అది కూడా హెడ్డింగ్ ఇచ్చింది హిందుస్థాన్ టైమ్స్ దేశంలో ఇంతవరకు ఆ పాయింట్ మీద సాఫ్ట్గా మాట్లాడిన తర ముఖ్యమంత్రి జగన్ అది కూడా నచ్చుతుంది కానీ ఇక్కడ మనం మన అభిప్రాయాలను బట్టి కాకుండా వాస్తవాలను బట్టి అంకెలను బట్టి అభివృద్ధిని బట్టి అవసరాలను బట్టి ఆలోచించటం చాలా కీలకం